ఈరోజు కవిత ఉట్నూరుకు చెందిన కవి ఎస్ ప్రశాంత్ కుమార్ వినిపించే కైతికలు. చైనా వస్తువులన్నీ గ్యారంటీ కాదన్నావు, జగతిని వణికిస్తున్న కరోనాను ఏమంటావు? వారెవ్వా లోకము పెరిగిపోయే శోకము. కరుణ లేని కరోనా సమరం సాగిస్తోంది, బ్రతుకులను కూలుస్తూ విపత్తులో ముంచుతోంది. మాయదారి రోగము తరిమి తరిమి కొడదాము. చైనాలో పుట్టెను భారత్ కు వచ్చెను, విషజ్వాలను తెచ్చెను కష్ట నష్టాలు చూపెను. కరోనా భూతము చేసెను అతలాకుతలం. అపరిశుభ్రత వద్దు స్వీయ నియంత్రణ ముద్దు, కరోనా ప్రళయము వద్దు శుచి శుభ్రత ముద్దు, అనుమానం వద్దు ఆరోగ్యం ముద్దు. ఆరు బయట తిరగకండి, జాగ్రత్తగా ఉండండి, సమాజ మేలు కోరండి, కరోనాను తరమండి, అవగాహన పెంచుకోండి, స్వచ్ఛత పాటించండి. విశ్వాన్ని వణికిస్తూ ప్రాణాలు కబలిస్తోంది, మరణ మృదంగాలతో హైరానా చేస్తోంది మహమ్మారి కరోనా వ్యాప్తి చెందే ఈ జగానా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.